లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్రం నుంచి టీడీపీ వైదొలగాలన్న వైసీపీ మీద పారసార్థ వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 84% మంది అవునని 16% మంది కాదంటున్నారు. ఇక ఎనగంటి రవి గారు నమస్కారం, మాట్లాడండి. అండి, స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎన్నికల ముందు రాజ్యసభలో జరిగింది, కానీ ఎన్నికల సమయంలో ఎవరెవరు ఏం చెప్పారు అనేది శాంటిటీ ఎంతవరకు ఉందనేది పక్కన పెడితే కరెక్ట్ గా ఏడాది క్రితం అండి 18 జూలై నెలలో రాజ్యసభలో ఈ చర్చ జరిగిన తర్వాత దీనికి సంబంధించి లెటర్ నెంబర్ 11017/2014 ద్వారా ఇదే రావీంద్రజీత్ సింగ్ ఏం చెప్పాడంటే అండి, స్పెషల్ క్యాట్ ఎట్ ప్రెజెంట్ ద ఇష్యూ అండ్ మొడాలిటీస్ ఫర్ గ్రాంట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ ఇస్ అండర్ కన్సిడరేషన్ అని చెప్పి ఫర్దర్ ఏ స్పెషల్ సెల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ 25th March అని చెప్పి కూడా క్లియర్ గా చెప్పి హాస్ బిన్ ఇంట్రెస్టెడ్ టు విత్ టేకింగ్ ప్రిపరేటరీ స్టెప్స్ ఫర్ అని చెప్పి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కి అలాగే బ్యాక్వర్డ్ ఏరియాస్ ప్యాకేజీ కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి క్లియర్ గా చెప్పాడు. చెప్పిన తర్వాత స్పెషల్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ప్యాకేజ్ కింద 400 కోట్ల ఏదో ఎంతో కొంత ఇచ్చారండి. అంటే ఒకటి కిందదేమో తక్కువేమో ఉంటుంది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, పైకి వచ్చేటప్పటికి అట్లా చెప్పి కరెక్ట్ గా ఏడాదికి వచ్చేసేటప్పటికి అసలు ఏ రాష్ట్రానికి ప్రతిపాదన లేదు అన్నారు. అంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పి నువ్వు రిటర్న్ గా ఇచ్చావు, నువ్వు రిటర్న్ గా నీ డివో లెటర్ ద్వారా నువ్వు ఇచ్చి ఏడాది తర్వాత అసలు ఏమీ లేదని చెప్తుంటే కనీసం లోక్సభ రాజ్యసభ సభ్యులన్నా హౌస్ లో ఏం జరిగింది, మంత్రి ఏం రాశాడు, 1 ఇయర్ అంటే ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏం చెప్పిన దానికి మనం అధికారికంగా అడిగేదానికి లేకపోయినా ఏడాది క్రితం రాతపూర్వకంగా ఇచ్చింది ఇదే ప్రభుత్వంలో మంత్రి, ఏడాది తర్వాత ఈ విధంగా మార్చి మాట్లాడుతుంటే కనీసం ఇది సభాహకుల ఉల్లంఘనను లేకపోతే ఇంకోటి అన్న వేరియస్ ఫార్మ్స్ వీళ్ళ చేతిలో ఒక ఆయుధం లాగా అన్న ఉంటది కదా, కనీసం దాన్ని కూడా చూసుకుని ఉపయోగించుకునే పరిస్థితి ఈ రోజు అన్ని పార్టీలకి లేకపోవడం చాలా ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన ముందు బీజేపీ పైకి ఉండి కేటగిరీ కావాలని చెప్పి కాంగ్రెస్ ఏమో బిల్లులో పెట్టకుండా ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ లో ఇచ్చి ఒక రకంగా ఇబ్బంది పెడితే ఆ రోజున ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానీ జగన్ కానీ అది కూడా అయిపోయింది కదా బిల్లు కూడా వచ్చేసింది ఇక ప్రైమ్ మినిస్టర్ అడగటం ఏంటి చెప్పడం కాదు, మాకు బిల్లులో మార్చి ఇవ్వండి అని వీళ్ళిద్దరు అడగపోవడం ఇవన్నీ ఒక రకమైన మోసం చేయటం అయితే దాదాపు ఈ రోజు కనీసం ఈ అవకాశాన్ని ఇలాంటివన్నీ వాడుకుని రెండు హౌస్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కన్నా వెళ్ళి చేస్తే తప్ప దీనికి కనీసం చెల్లం ఉండే అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. రైట్, సంవత్సరం క్రితం అదే మంత్రి ఇట్లా చెప్పడం ఏంటి, మంచి పాయింట్ రేజ్ చేశారు రవి గారు, మీరేం సమాధానం చెప్తారు దానికి, ఏమైనా ఉంటుందా ఏమిటి మా వాళ్ళు పడితే ఎవరం చేశారని ఊపేసుకుంటా? అదు ఇప్పటికి కూడా అదే అదైన తర్వాత సంవత్సరం క్రితం జరిగినాక అప్పుడు మేమంతా ప్రెషర్ పెడితే అప్పుడు జైట్లీ గారు దీన్ని మళ్ళీ పరిశీలిద్దాం, బట్ రూల్స్కి అయితే ఇది ఒప్పుకోవట్లా. ఇప్పుడు పాత ప్లానింగ్ కమిషన్ దానికి ఇప్పుడు అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు రాస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎక్కడ రిజెక్ట్ చేశారు? 5 ఫిట్ ఇన్ అవ్వదని చెప్పేశారు. ఏదైతే ఒక ప్రొసీజర్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది, ఓకే, ఇంకా తీసుకోవాల్సిన డెసిషన్ పొలిటికల్ డెసిషన్, ఈ రాష్ట్ర విభజన పొలిటికల్ డెసిషన్, సరే తీసుకో పొలిటికల్ డెసిషన్, మేమే అధికారం ఉంటే తీసుకొని ఉండేవాళ్ళం. ఈరోజు మేము లేం అధికారం అడిగినా మేమేని క్లెయిమ్ చేసుకుని బీజేపీని అడుగుతుంది, ఇంకా అసలు మేమన్నా ఇంకా పెంచిన బిడ్డలం, మీరు కన్న తల్లులు ఆడున్నారు కాబట్టి మీరు దాన్ని వెంటనే ఇచ్చేసారు కాబట్టి ఏదేమైనా ఆ ఉన్న రూల్స్ అందరికి తెలిసినయే, స్కేర్సిలీ పాపులేటెడ్ లో ఇన్కమ్ హిల్లీ ఏరియా మీరంత పెద్ద విజ్ఞానవంతులు కదా, ఇప్పుడు బీజేపీలో అందరూ తెలివైన ఉత్తరాఖండ్ 2001 ఏర్పడితే 2003 వచ్చింది అక్కడ ప్రత్యేక హోదా. అవును, ప్రత్యేక సంతకం పెడితే ఇచ్చేసారు, అన్ని అర్హతలు ఉండి 2 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఇచ్చారు కదా, అక్కడ ఎవరిని అడిగారా మీరు, అక్కడ ఎవరన్నా అడిగారా? అక్కడ పార్లమెంట్ లో ఉత్తరాఖండ్ మేము స్పెషల్ హోదా ఇస్తున్నామని అనౌన్స్ చేయలేదు కదా, అయినా కూడా ఇచ్చారు కదా. ఇక్కడ ఏపీకి స్పెషల్ స్టేటస్ మీరు అడిగారు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మీరు లేదంట. అది ఇంత డిమాండ్ ఉన్నా, ఇంత ప్రజల్లో ఆవేదన ఆక్రోశం ఉన్నా
అక్కడ హోటల్ ఇవ్వలేకపోతున్నావు అంటే ఒక రూల్స్ లో ఇబ్బంది ఉంది. ఉన్నారు ఇద్దరు ఎంపీలే ఉన్నారు కాబట్టి పట్టించుకోవట్లేదు, విమర్శ రాజకీయంగా చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలని మీరు ఏమైనా చేస్తారు? రాజకీయంగా ఏపీకి ఏదో చేయకూడదను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేయకూడదను, ప్రభుత్వాన్ని అపాస్పాలు చేయాలను అటువంటి దాగుడు మూతలు మాని, దాగుడు మూతలు మాని వాస్తవాలు మాట్లాడుతూ నేర్చుకోండి. మీ మంత్రులకి మంత్రులకి కనెక్షన్ లేదా? ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నాడు కదా. అవునా? అవును. ఇప్పుడు మీరేమంటారు ఇటువంటి ఇష్యూస్ లో మరి వాళ్ళంతా మీ ఉద్యమ స్ఫూర్తితో చెప్పండి వేణుగోపాల్ చారు, ఎట్లయితే వీళ్ళు సాధించగలుగుతారు? తప్పకుండా, ఎందుకంటే తప్పకుండా ఇప్పుడు ఏ ఇష్యూ అయినా కూడా యునానిమిటీ గా పోతే తప్పకుండా సక్సెస్ అవుతుంది. క్రోనలాజికల్ గా ఇప్పుడు రఘునాథ్ బాబు అన్నాడు రెండు వైల్డ్ పాయింట్స్, ఓకే. శైలనాథ్ చెప్పినట్టు ఏంటంటే ప్లానింగ్ కమిషన్ రిఫర్ చేసినా కూడా ప్లానింగ్ కమిషన్ నో మోర్ ప్లానింగ్ కమిషన్ ఒకటి. ఇప్పుడు నీతిగా పెట్టడం వల్ల ఏంటంటే పాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే మోడల్ స్కూల్స్ కన్స్ట్రక్షన్ చేసిన దానికే బిల్స్ ఇవ్వటం లేదు, ఎందుకంటే ప్రతిది కూడా నీతిగా రిఫర్ చేస్తున్నారు. ఆ పెట్టిన తర్వాత ఆ నీతిగానే టీమిండియాకు సంబంధించిన ముఖ్యమంత్రి చేస్తాము ఈమని చెప్తాము తప్పకుండా. అన్ని పార్టీలు కలిసి తెలుగుదేశం ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు మీరు గతంలో ఉద్యమం కోసం రాజీనామా చేసినట్టు చేయాలా, లేకపోతే పార్లమెంట్ లో నిరసన చెప్పాలా, ఏమిటి మీ సలహా? వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు, భాగస్వామ్యం ఉన్నప్పుడు రాజీనామా చేయాలా వాళ్ళు అడుగుతున్నట్లు వాళ్ళు ఇష్టం, పార్టీ ఇష్టం, పార్టీ ఆలోచించుకోవాలి. మీ అభిప్రాయం? ఇప్పుడు అన్ని పార్టీలు ఉమ్మడిగా అక్కడ కంబైన్డ్ గా ప్రధానమంత్రి మీద కన్సర్న్ మంత్రుల మీద ఒత్తిడి తీసుకొస్తే తప్పకుండా రాబోయే రోజు రాజీనామా చేస్తే వస్తుంది. నేను ఎందుకంటే ఆ పార్టీలో జోక్యం చేసుకుంటున్నాను భాగస్వామ్యం, మేము కూడా తప్పకుండా అక్కడ ప్రత్యేక హోదా రావాల్సిందని చెప్పి మేము డిమాండ్ కూడా చేస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్రం నుంచి టీడీపీ వైదొలగాలన్న వైసీపీ నేత పారసారి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 84% మంది అవునంటున్నారు, 16% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. నాగేశ్వర గారు, వేణుగోపాలాచారి గారు, శైలజానాథ్ గారు, రఘునాథ్ బాబు గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.